ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మధుపేన గేమింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ టీ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే, సో మనకి ఫ్యాక్టరీ కింగ్ ఎపిసోడ్ 14th అయితే వచ్చేసాం. సో ఇవాళ టీ వీడియోలో వచ్చేసరికి ఫ్యాక్టరీ కింగ్ అండ్ 14th ఎపిసోడ్. సో బుయ్యా కొడతాం లేదు చూద్దాం. సో ఓకేనా, అండ్ ఇప్పుడు మనం ఫ్యాక్టరీ పైన అయితే దిగేద్దాం అయ్యా. ఓకేనా, సో లేట్ చేయకుండా మనం ఫ్యాక్టరీ పైన అయితే దిగేద్దాం. సో ఓకే, అండ్ ఫ్యాక్టరీ పైకి వెళ్ళిపోతాం. ఒక్కొక్కడిని ఒక్కొక్కటి చిత్తకొట్టుడు చీకటి గదిలో చిత్తకొట్టుడు లాగా ఫ్యాక్టరీ పైన ఫసక్ కొట్టుడు. ఫ్యాక్టరీ పైన మామూలుగా ఉండదు మరి. సో ఫ్యాక్టరీ పైన ఫసక్ కొట్టుడు కొడితే ఒక్కొక్కడు బుర్ర పగిలిపోవాల్సిందే. ఓన్లీ హెడ్ షాట్ కొడదాం, ట్రై చేద్దాం, మాక్సిమం ట్రై చేద్దాం. కుదిరితే కొడదాం హెడ్ షాట్స్. ఓకే, ఒకటి ఒక కార్ అక్కడ దిగింది. అమ్మో, స్కానర్లో చూడండి అయ్యా. సో కానీ స్కానర్లో తెలిసిపోద్ది ఎంతమంది దిగుతున్నారో. ఆడ రెండు బాణం గుర్తులు వచ్చాయి, ఒకటే మన వైపు, ఒకటేమో తూర్పు పడమర వైపు దిగినాయి. కింద రెండు కార్లు మరి లేదు. ఆఫ్లైన్ ప్రాంక్ చేద్దాం, ఆగండి. ఒకే మన దగ్గర కొత్త కొడేద్దాం. దాదా స్ట్రైట్కి వస్తే మనం వాళ్ళు కాదు. ఆగాగి రావాలి, ముందే చెప్పా. పడింది వంద. ఏ తమ్ముడు తమ్ముడు, నువ్వు అయిపోయావు. ఏ నువ్వు అయిపోయావు రే. ఏ ఓ చిట్టం వాళ్ళ అమ్మలా ఉంది. లేదు, వాళ్ళ అక్క చిట్టం వాళ్ళ అక్క వెళ్ళిందట్టు అడిగిపోతున్నది. అబ్బా ఆగాలమ్మా పాప. ఏంది పాప, నువ్వు ఇలా చచ్చిపోతే వస్తా నాకు, నిన్ను చంపేది నేనే. ఇదిగో నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా. మర్యాదగా వెళ్ళిపోయావా, నీకు తర్వాత ఉంటుంది. ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నిన్ను వదలా. ఇవాళ వదలబమ్మాలి వదలా. అరే బామ్మది ఆగరే నువ్వు వరే. ఆగరే, నీకు ఇవ్వాలరా, నీకు డిచ్చా, నీకు డిచ్చా ఇవ్వాలరా, నీకు డిచ్చా ఇవ్వాలి. సగా సింగం చూసినట్టు అక్కడైతే అది 75 ఎగ్గిరి ఒక్కడు పట్టసే హెడ్ షాట్. అరే హెడ్ షాట్ వాళ్ళ నార్మల్ షాట్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఎమోట్ గాయస్. సో ఆ ఎమోట్ పేరుకి ఒక పేరు ఉంది, ఎగిస్తంతా నీ సిస్టర్ అని ఒక ఎమోట్. లాల్, చాలా బాగుంటుంది అది. ఇలా దూకితే మనకి డ్యామేజ్ అవ్వదు. ఓకే, సో కింద దూకేటప్పుడు ఇలా దూకండి. అండ్ గ్రోజా ఓ అమ్మ చిట్టమ్మ వాళ్ళ సిస్టమ్మ. ఆగమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా, ఎక్కడికి పోతావు. పడుకొని మెడికెట్టేసుకుందాం. ఓకేనా, సో పడుకొని మెడికెట్టేసుకోవాలి భయ్యో. అండ్ బ్యాగ్లో స్టఫ్ ఏం లేదు. ఓకే, అండ్ క్లాక్ టవర్లో బందా ఆగురా బందా. ఏ తమ్ముడు కొట్టాలి, ఎక్కువ డ్యామేజ్ పడితే గ్లూవాల్. ఏ గ్లూవాల్ భయ్యో. లుక్ అట్ ఆ క్యారెక్టర్ చూడండి, ఎంత మనకి ఏమంటారు, ఒక్క నిమిషం అండి. లుక్ అట్ ఆ క్యారెక్టర్ వల్ల మనకి చాలా యూజ్ అనమాట. 235 వెళ్తా అంటే చూడండి, జోన్ నుంచి స్ట్రింక్ బాబు వెనకమాల బ్యాక్ సైడ్ రే, బ్యాక్ సైడ్ దేర్ సిసి బ్యాక్ సైడ్ రే, ఫ్రంట్ సైడ్ కాదు రే, వెనకమాల. ఆడు ముందు వైపు చూస్తున్నట్టున్నాడు. అండ్ లూట్ చేసేటప్పుడు మాత్రం దయచేసి బ్యాగ్ ఓపెన్ చేసే, అరే చూసారా, బ్యాగ్ ఓపెన్ చేసి చేయలేదు కాబట్టి ఫసక్కని ఫాస్ట్ గ్లూవాల్ చేశారు. లేకపోతే క్లాక్ టవర్లో నాకు చిత్తకొట్టుడు కొట్టేవాడు ఎవడో, ఆడెవడో ఉన్నాడు భయ్య. ఆడు ఆడికి ఉంటుంది భయ్య ఇప్పుడు. అందులో మనం ఇక్కడ ల్యాండ్ బెడ్ వెళ్ళిపోదాం. అండ్ ఎక్కడ మనవు తమ్ముడు, ఏ ఊరు బాబు మీది. అరే స్ట్రైట్ ఉన్నాడు ఉన్నావా. ఆగా వస్తున్నా, నాకు అసలు 235 వెళ్తావు. ఓకేనా, మామూలు 200 కాదు. నేను అసలు ఏకన్ రో, నన్ను ఎవడో మోసం చేయలేడు. బయటికి రా. ఏంటి దాగుడు మొదలు దండ కూడా ఆడుతున్నాడు. బుల్లి పెట్ట బయటికి రావా గిట్టా గట్ట. ఏ తమ్ముడు రావాలి బయటికి. పారిపోతున్నా, షాక్ అయ్యావా, ఇలా వస్తానని. దాదా బయటికి రావాలి. ఏడు మామ ఏడు మామ ఏడు మామ ఏడు సౌండ్ వినిపిస్తుంది. ఓహో తమ్ముడు ఏడే ఉన్నాడు. దాదా నీకు ఉందలే. హెడ్ షాట్రా మచ్చా, ఇట్స్ హెడ్ షాట్ మచ్చా. ఒకటి గుర్తుపెట్టుకుని మచ్చా, హెల్త్ లేని మన జోన్లో, ఐ మీన్ బయట ఉండకుండా కొద్దిగా ఇండ్ల లోపలికి వెళ్ళైతే మెడికెట్ వేసుకొని మళ్ళీ బయటకు వద్దాం. ఓకేనా, లేకపోతే మనం ఫసక్, ఓన్లీ మనసు ఫసక్ అయిపోద్ది, అది మరి మ్యాటర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి భయ్యో. మెడికెట్ వేసుకున్నాం కాదు, ఇప్పుడు గోడ దూకి వెళ్ళిపోదాం. అండ్ భీమాశక్తి బిర్యానీ బ్యాచ్ ఎప్పుడు చూడు, ఇదే పనారా మీకు భీమాశక్తి బిస్కెట్ బ్యాచ్. యారా షిప్ యార్డ్ నుంచి ఇంకిటే వస్తారు. ఏ దిగేది అయితే పీక్లో దిగచ్చుగా, ఒకేసారి 10-15 కిల్స్ కూడా ఉందరు. అదే ఫ్యాక్టరీ పైన దిగచ్చుగా, నాకు మంచి కిల్స్ వచ్చాయి. ఏ అక్కడ దిగరు, ఏమైనా అంటే అట్ అవుతారు. ఇదిగో ఇలా వెళ్ళిపోతే బాగోదు. తమ్ముడు హెడ్ షాట్ కళ్ళు మూసుకుని కొట్టే. టాప్ టీప్ టూప్ టూప్ టాప్. వీడికి ఎలానే పడాలి కాదు భయ్యా, హెడ్ షాట్ పడ్డాక దిస్ ఈజ్ మై డ్రాగో ఏకే.
దిస్ ఇస్ మై డ్రాగన్ ఏకే పవర్ కేబుల్ గేమ్ ప్లే అమ్మ బాబాయ్ బయ్యో వాడు గుర్తుపెట్టుకోండి కుచ్చొడుకులు వాళ్ళడం అయితే ప్రాక్టీస్ చేయండి ఓకే ఏ ఇడవుడు బసే ఎవరితోవే నువ్వు బొమ్మాలి నీ నొదలు బొమ్మాలి కిటికీల నుంచి నా స్కోప్ వేసుకొడుతుందన్న దీని తల్లి దీనికి ఉంటుంది ఉండదు ఉండదు నీకు తర్వాత ఉంటుంది నీకు తర్వాత బాగుంటుంది ఒక్క నిమిషం ఆగితే నీకు ఉంటుంది గట్టిగా ఉంటుంది ఫైవ్ కిల్స్ వచ్చాయి అండ్ పైన చూద్దాం ఒకటి పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు ఆడనకాలం కూడా పరిగెడుతున్నాడు ఒకటి ముందు పరిగెడుతున్నాడు ఒకటి వెనకాల పరిగెడుతున్నాడు ఓ మై గాడ్ ఓ మై గాడ్ అక్కడ గ్లూవాల్ వేశారు అంటే అది జరుగుతుంది జరగబోతుంది జరిగింది ఏం జరుగుతుందో నాకు తెలియాలి తెలుసుకుందాం పదరా మిత్రమా చల్ చల్ గుర్రం ఎవరు రావట్లేదు మన దగ్గరికి సరే ఇంకా మల్టీ విండోకి వెళ్దాం ఈ జోన్ అయిపోనివ్వండి ఇలా కూర్చోవాలి లెగవాలి కూర్చోవాలి లెగవాలి సోకేనా అది గుర్తుపెట్టుకోండి ఓకే ఫిస్ట్ క్యారెక్టర్ ఆర్ లొకెట్టా అండ్ కెల్లీ ద బెస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ కాంబినేషన్ ఎవరైతే ఫ్యాక్టరీ ఫిస్ట్ ఫైట్ ఆడతారో వాళ్ళకి మాత్రమే ఓకే అది గుర్తుపెట్టుకోవాలన్నమాట అండ్ జోన్ ఓకేయా అండ్ జోన్లోకి మాత్రం ఎప్పుడు వెళ్ళక నన్ను ఇది అసలే కరోనా జోను కరోనా జోన్లోకి వెళ్తే ఫసక్ అయిపోతారు కుక్ చేసేద్దాం ఒక గ్రెనేడ్ మేబీ ఎవడన్నా కిల్ అయితే బాగుండు ఓకే నో అది పడింది డ్యామేజ్ పడింది డ్యామేజ్ పడింది డ్యామేజ్ పడింది కూడా వేద్దాం అది పడింది బోత్ బోత్ వచ్చా ఎక్కడో దూకినట్టు సౌండ్ దా నీకోసమే రా ఎదురు చూస్తుంది నీకోసమే నీకోసమే మచ్చ ఎదురు చూస్తుంది ఇద్దరు ఏం చేస్తున్నారా లోన రీలోడ్ చేద్దాం కాను అండ్ గ్లూవాల్స్ ఒకటి రెండు గ్రానైట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి సిక్స్ ఓకే సిక్స్ గ్లూవాల్స్ అండ్ సిక్స్ గ్రానైట్స్ అండ్ ఇంకో గ్రానైట్స్ వేద్దాం మేబీ ఎవడన్నా ఉంటే బాగుండు కిల్ వచ్చేది నో వన్ నో అరే ఎవడ పరిగెడుతున్నట్టు అనిపిస్తుందిరా డ్యామేజ్ ఇంకోసారి కుక్ కిల్ 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 వచ్చిందిరా అద్దిరా కుక్ గ్రానైట్ సో గాయ్స్ మీరు కూడా కుక్ గ్రానైట్ అయితే యూజ్ చేయండి ఓకే సో కుక్ గ్రానైట్ యూజ్ చేస్తే ఈజీ కిల్స్ వస్తున్నాయి అండ్ సెవెన్ కిల్స్ కంప్లీటెడ్ గాయ్స్ సెవెన్ కిల్స్ ఓ మై గాడ్ ఇంకెక్కడ ఉన్నాడు మొత్తం ముగ్గురు కనిపించారు ఇద్దరు అయిపోయారు ఇంకోటి మిగిలిపోయాడు చప్పుళ్ళు అయితే వినిపిస్తనే అదిగో దొరికా దొరికా బామర్తే అయిపోయాడు ఆత్మ చూడండి భలే గాల్లో కలిసి డ్రాక్ యోగ్యత కొడితే ఎవడ కొడుతున్నాడు మనం ఇలా గ్లూవాల్స్ వేసుకొని అయితే మనం మెడికిట్ వేసుకొని మయా సో కానీ అప్పుడే మీకు బెటర్ సో ఎవడు కొట్టాడు కదా సో మంచి కవర్ పొజిషన్ ఉంటుంది ఓకే గాడ్ సరోజా అమ్మ బాబాయ్ గాడ్ సరోజా అంట అబ్బా గ్లూవాల్స్ ఎయిట్ నైన్ బా నాకు మొన్న ఒకసారి మ్యాచ్లో అయితే 25 గ్లూవాల్స్ దొరికినాయి భయ్యా 25 ఒకటి కాదు రెండు కాదు 25 గ్లూవాల్స్ బుర్రపాడు అమేజింగ్ కదా సో చాలా బాగుంటుంది 25 గ్లూవాల్స్ అంటే చూద్దాం మిగిలిన కుర్రవాళ్ళు పిల్లలు పెద్దలు ఎక్కడ దాక్కున్నారేంటో అండ్ ప్యాన్ అవసరం లేదు ఎందుకంటే మనం ఫిస్ట్ ఫైట్ ఉంది కదా గుద్దుకుంటే వెళ్ళిపోదాం తెలిసినాయి కదా లాస్ట్లో వస్తే ఫిస్ట్ ఫైట్ కొట్టడం అలవాటు ఓకే చూద్దాం ఎక్కడ దాక్కున్నారో ఏంటో ఈ పిల్లలు సౌండ్ వినిపిస్తుంది చూద్దాం ఎక్కడ అదిగో ఆహా సైలెన్సర్తో కొడుతున్నాడు ఒక్కసారి చూద్దాం అండ్ మనల్ని చూడకపోతే చిన్నగా వెళ్ళి ఫిష్తో గుద్దేద్దాం ఓకేనా తమ్ముడు ఏ తూజు తూజు నువ్వు ఎలాగ వెళ్ళిపోతే ఎలాగా అబ్బా 94 అరే మళ్ళీ ఇదే ఆత్మగాల్లో కలిసిపోయింది కాక కాదు హెడ్ పడుతుంది మళ్ళీ బాడీ పడిపోద్ది నాకు ఏం కరెక్ట్ పెట్టడం రావట్లేదేమో బహుశా హెడ్ పడుతుంది మళ్ళీ బాడీ పడుతుంది అక్కడ ఏదో గ్లూవాల్స్ ఉన్నాయి భయ్యా అండ్ 3 ఉన్నారు సో ఈజీ బుయ్యా వచ్చేస్తుంది సో మనం బుయ్యా కొట్టేసుకుందాం ఏమాత్రం టెన్షన్ లేదు ఇక్కడ గ్లూవాల్ వేసాడంటే అటు సైడ్ ఎవడో ఉన్నట్టున్నాడు అంటే లెఫ్ట్లో గ్లూవాల్ వేసాడు ఐ మీన్ రైట్లో గ్లూవాల్ వేస్తే లెఫ్ట్లో ఎవడో కొట్టాడనగా చూద్దాం అది 8 అబ్బా డ్రాగ్ 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 ఓ గ్లూవాల్ వేసిన బ్యాగ్ ఆడ మళ్ళీ అటే గ్లూవాల్ వేస్తాడంటే ఖచ్చితంగా 8 ఆడ ఉన్నాడు అర్థమైపోయింది వస్తున్నా వస్తున్నా తమ్ముడు నా దగ్గర 11 గ్లూవాల్స్ ఉన్నాయి ఎలాగైనా వేస్ట్ చేయాలి ఇవాళ ఎందుకంటే ప్రతి మ్యాచ్ 20-25 గ్లూవాల్స్ దొరుకుతున్నాయి సోలోలో కానీ యూజ్ చేయలేకపోతున్నా ఎందుకు అర్థం కావట్లేదు తమ్ముడు గ్లూవాల్స్ వేస్ట్ చేసుకుందాం గ్లూవాల్ ఆట ఆడుకుందాం ఒకటి దెబ్బ కొడదాం గ్లూవాల్ వేసుకుందాం కదా సో ఒకటి గ్లూవాల్ ఒకటి గ్లూవాల్ ఒకటి గ్లూవాల్ దాదాపు బయటికి రా బయటికి రా బయట అరే ఏం మిస్ అయింది గ్లూవాల్ 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 అరే ఆర్ ఏం మిస్ అయింది అన్న ఏం మిస్ కరెక్ట్గా పెట్టలే మనం సో మొత్తానికి అయితే 10 కిల్స్ వచ్చినాయి సో ఇంకొకటే వాడిని ఎలాగైనా ఫినిష్ చేసేద్దాం నన్ను బూయ్ అయితే కొట్టేదాం సో కానీ ఈజీ బూయ్ అయిపోద్ది
సో ఇంకా లైక్ చెప్పదు ఫాస్ట్ గా డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న ఓకేనా. చూస్తున్న ప్రతి ఒక్కసారి కింద డిస్క్రిప్షన్ లో పనున్న ఛానల్ లింక్ అయితే ఇచ్చేసాను. అండ్ గ్లోబల్స్ వేస్ట్ చేసుకుని వాడి దగ్గరికి వెళ్దాం. అండ్ కొద్ది జాగ్రత్త దిగాలన్నా మనం ఇవి దిగేటప్పుడు కొండకి. ఓకే బాయ్ బాయ్.